లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. రాష్టంలో 14 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న అధికార పార్టీ ఇవాళ పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే రాష్టంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించింది. రాష్టంలో మిగిలిన లోక్సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ఇవాళ ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. అందులో భాగంగా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సీఈసీ సమావేశానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎంతో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సమావేశంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. రాష్టంలో మొత్తం 17 నియోజకవర్గాలకు గాను ఇప్పటికే 13 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మిగిలిన నాలుగింట్లో వరంగల్ స్థానానికి కడియం శ్రీహరి కుమార్తె కావ్య పేరును పార్టీ అగ్రనాయకత్వం పరిశీలిస్తోంది. అందుకోసమే ఆదివారం కడియం శ్రీహరి పార్టీ కండువా కప్పుకున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అటు లోక్సభ ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ రాష్టంలోని 17 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించారు. ఖమ్మం స్థానానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కరీంనగర్ పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి దుద్దెళ్ల శ్రీధర్బాబు, వరంగల్ రేవూరి ప్రకాష్ రెడ్డి, మహబూబాబాద్ తొమ్మల నాగేశ్వరరావును నియమించారు. హైదరాబాద్ స్థానానికి ఒబేదుల్లా కొత్వాల్, సికింద్రాబాద్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నాగర్ కర్నూల్ జూపల్లి కృష్ణారావు, మహబూబ్నగర్ సంపత్ కుమార్, చేవెళ్ల వేమ్ నరేందర్ రెడ్డిని నియమించారు. మల్కజ్గిరి మైనంపల్లి హనుమంతరావు, మెదక్ కొండ సురేఖ, నిజామాబాద్ సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ సీతక్క, జహీరాబాద్ దామోదర రాజనరసింహలను ఇన్ఛార్జీలుగా నియమించారు. ఈ నెల 6న తొక్కుగూడులో జరిగే జనజాతర బహిరంగ సభ నుంచి సీఈసీ సమావేశంలో అగ్రనేతలతో సీఎం, డిప్యూటీ సీఎం చర్చించనున్నట్లు తెలుస్తోంది.